సిగతవు మా ప్రణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను అద్వితీయ దేవుడా ఆది అంతం నయున్నవాడా అద్వితీయ దేవుడా ఆది అంతం నయున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాథుడా జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరే జీవజలముల బుగ్గ యుద్ధకు నన్ను నడిపిన కాపరే రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మార్పు లేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతి రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను నిత్యము స్తుతించిన
నీ రుణము తీర్చలే Thank you.
కుమారుడు అన్నాడు, తండ్రి నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వు. డెలీలా ఉచ్చులో పడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన చెయ్యిని వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే చెయ్యి వదిలిపెట్టగానే వెంటనే జరిగిన విషయం ఏమిటో తెలుసా? జరిగిన విషయం ఏంటంటే ఆ యొక్క బలాన్ని నిర్మూలన చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము దేవునితో నీకున్న బలాన్ని ఏం చేస్తుందంటే నిర్మూలన చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని పరిశుద్ధ, నీ బలం ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధతే నీ బలం, పరిశుద్ధతే నీ బలం. ఎవరైతే యేసు రక్తంలో కడగబడ్డారో వాళ్ళు నీతిమంతులు, వాళ్ళు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ప్రతిరోజు ప్రభువుతో మాట్లాడుకునే అవకాశం ఉంది. మన బలం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత లోపించిందో సాతానుగాడికి బలం పెరిగిపోతుంది. సాతానుగాడు నీ బలాన్ని హరించి వేస్తాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని తెచ్చివేస్తాడు, దేవునితో ఉన్న ఆ యొక్క బంధాన్ని తెంచివేశాడంటే. అంటే ఇంకో మాట చెప్పమంటారా? దేవునితో నీకున్న లైఫ్ లైన్, ఒకవేళ హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో పడుకుని ఉన్నావు, నీకు ఊపిరితిత్తులు ఊపిరి అందట్లేదు, నీకు ఆక్సిజన్ పెట్టారు, ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ మాస్క్ తీసివేశామో నువ్వు చచ్చిపోతావు. అలాగే దేవునితో నీకున్న బంధం ఎలాంటిదంటే నీకు ఊపిరి లాంటిది, నిన్ను నడిపించే శక్తి అది. ఈ లోకంలో బ్రతకటానికి ఉపయోగపడే ఆ దేవుడి యొక్క బంధాన్ని వాడు తెంచివేగానే, నీ లైఫ్ లైన్ కట్ చేయగానే ఆటోమేటిక్గా నువ్వేమైపోతావు తెలుసా? అంధుడుగా మారిపోతావు, గుడ్డివాడుగా మారిపోతావు. ఎక్కడ పడతావో నీకు తెలియదు. తాగుబోతు అయిపోతావు, తిరుగుబోతు అయిపోతావు. ఎవరు ఏ సమయంలో ఎటువంటి ఉపద్రవంలో పడిపోతావో తెలియదు. ఎందుకంటే నీకు చూపు కోల్పోయావు, ఎందుకంటే దేవుని యొక్క కాపుదల కోల్పోయావు, దేవుని యొక్క ప్రత్యక్షత కోల్పోయావు. కాబట్టి నువ్వు ఎక్కడ పడితే ప్రతిదీ నీకు మంచిగానే అనిపిస్తుంది. అందుకే యిర్మీయాలో మనం చదువుతాం, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారంగా చేసుకొనుచు, తన హృదయంలో నుంచి హోవాను తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు, అతడికంటే మేలు వచ్చిన వాడికి కనపడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నీకు చెడే మేలుగా అనిపిస్తుంది, తాగుడే నీకు మంచిగా అనిపిస్తుంది, డెలీలాయే నీకు మంచిగా అనిపిస్తుంది. డెలీలా చాలా ప్రేమిస్తావు. నిజంగానే సంసోన్ ఏం చేశాడో తెలుసా? నా చేరు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు ఏం చేశాడో తెలుసా? తల్లిదండ్రుల కన్నా డెలీలాయే చాలా అందంగా అనిపించింది. హల్లెలూయా. ఆ డెలీలా అతను ప్రేమించడానికి రాలేదు, కళ్ళు తీయించడానికి వచ్చింది, తిరగలి తిప్పటానికి వచ్చింది, అవహేళన చేయటానికి వచ్చింది, అవమాన పాలు చేయడానికి వచ్చింది. నిజంగానే సంసోన్ జీవితంలో కళ్ళు తీసేశారు. పెద్ద తిరగలి తిప్పటానికి ఒక బానిసగా అయిపోయాడు. ఒక జంతువును వాడే బదులుగా ఆయన్నే ఒక జంతువుగా చేశారు. అంతేకాదు, ఒకరోజు ఇలా తిప్పుతూ ఉండగా దేవుని వైపు చూచాడు. అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను తప్పు చేశాను, నా పిలుపుని నేను పోగొట్టుకున్నాను, నా తల్లి గర్భంలో నువ్వు నన్ను పిలిచావు, నువ్వు నన్ను నా చీరు చేసావు, నన్ను అభిషేకించావు, ఎన్నో తలాంతులు ఇచ్చావు, ఇచ్చావు నాకు ఎంత జ్ఞానం ఇచ్చావు, ఎంత బలం ఇచ్చావు, సింహాన్ని చంపే ధైర్యం ఇచ్చావు, ఓ దవడ ఎముకతో ఫిలిస్తీన్లు దడదల్లాడించగలిగారు, 1000 మందిని చంపగలిగారయ్యా. కానీ నాయన ఈ ఢిల్లీలో ఉచ్చులో పడి, ఈ పాప ఉచ్చులో పడి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి నా బ్రతుకు నేను నాశనం చేసుకున్నానని దేవాది దేవుని దగ్గర కన్నీరు కార్చడం ప్రారంభించాడు. అలా మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆ కన్నీరు ఆ మరొరు విన్నాడు. ఎందుకంటే అపరాధములు దాచిపెట్టువాడు వర్తిల్లడట, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కరికరం పొందుతాడట. వెంటనే కరికరం ఆయన మీదకి వచ్చింది, ఆ యొక్క జుట్టు మలవడం ప్రారంభించింది. శత్రువు అనుకున్నాడు, అయ్యో నేను జుట్టు తీసానికి శక్తి పోయింది అనుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపంలో చాలా బలం ఉంది, పశ్చాత్తాపంలో చాలా శక్తి ఉంది, పశ్చాత్తాపంలో గొప్ప దేవుని మహిమ ఉంది.
పశ్చాత్తాపడుతూ ఉండగానే శక్తి పుంజుకోవడం ప్రారంభించారు. ఒకరోజు వచ్చింది వాళ్ళు పండగ చేసుకుంటూ, అవమానకరగరే వీడు మనల్ని చంపాడురా, మన పొలాలు కాల్చాడురా, వీడు మనకు పొడుపు కథలేశాడురా, లాస్ట్కి మనం వేసిన ఉచ్చులో పడిపోయాడురా అని అవహేళన చేస్తూ ఆ యొక్క గుడిలో ఒక పెద్ద మూల స్తంభాల దగ్గర కట్టి హేళన చేస్తూ అందరూ పార్టీ చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేశాడో తెలుసా సంసోను, అందరు సంతోషంగా గంతులు వేస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో సంసోను దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటూ మళ్ళీ బలం పొందుకుని, దేవా ఒక్కసారి నాకు బలం దయచేయి, ఈ ఒక్కసారి నాకు బలం దయచేయి, నన్ను క్షమించిన ఆయన, నన్ను ఏర్పాటు చేసుకున్నది శత్రువులను సంహరించడానికి, శత్రువుల యొక్క కోటకాలను కూల్చివేయడానికి, బంధకాలు తెంచడానికి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఇదిగో నాయన యొక్క సమయంలో నాకు శక్తి దయచేవా అని చెప్పి దేవుని దగ్గర మొర్ర పెట్టడం ప్రారంభించాడు. ఆ యొక్క స్తంభాలను కదపడం ప్రారంభించాడు. అలా కదుపుతూ కదుపుతూ ఉండగానే ప్రభు ఆయన చేతులకు బలమిచ్చాడు, శక్తినిచ్చాడు. ఆ రోజు అంటే ఆ స్తంభాలు కదిపేసరికి అవి మెయిన్ పిల్లర్స్ అక్కడ ఉన్నవారు. సంసోను జీవితంలో ఆయనకున్న బలము, ఆ యొక్క ఆయనకు వెంట్రుకలు ఉన్నప్పుడు దేవునితో సంబంధం ఉన్న చంపిన వారికన్నా పశ్చాత్తాపడి చేసిన పనికి, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ రోజు ఆయన చంపిన శత్రు సైన్యము చాలా ఎక్కువగా ఉంది, ఆయన కూడా రాళ్ల కింద పడి చనిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ ఢిల్లీలో ఆ దగ్గర పడకుండుంటే స్టోరీ ఎలాగుండేదో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఒక పని కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఈ పనిలో మనం వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఢిల్లీలా వస్తాయి, కానీ మనం చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అదే మన బలం. ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ప్రేమామయుడు, ఆయన క్షమించేవాడు. నా శత్రువా నా మీద అసహ్యపడుచున్ను పడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. దేనికి స్తోత్రాలు. ఓ హల్లెలూయా హల్లెలూయా. ఓ చాలా బాడు, అందరు కళ్ళు మూసుకుని వాడు చెప్పండి, అందరు చెప్పండి, నా శత్రువా నా మీద అసహ్యపడవద్దు, నేను క్రింద పడినను నేను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండెను. ఈ మాట నోట్ చేసుకుని రోజు ప్రార్థన చేయండి, అయ్యా క్రింద పడ్డా నేను తిరిగి లెగుస్తానయ్యా, నా వెలుగు నువ్వే నాయన, అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు. సంసోను కింద పడిపోయాడు, దేవుడు అంధకారంలో కూర్చోబెట్టారు, కళ్ళు పీకేశారు, ఎంతో అవమానం అయిపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా, మళ్ళీ లేపాడు. శత్రువులందరిని సంహరించే శక్తిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అలా అవ్వాలి అంటే నువ్వు పరిశుద్ధతలోకి రావాలి. పరిశుద్ధతే నీ బలం, పరిశుద్ధతే నీ బలం, పరిశుద్ధతే నీ బలం, పరిశుద్ధతే నీ బలం. పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు పవిత్రంగా ఉండాలి. ఏమి చూస్తున్నావో వాటినే నువ్వు చేస్తావు, ఏమి చూస్తున్నావో వాటినే నువ్వు చేస్తావు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఓ కొన్ని పాపాలు చేసే ద్వారం, కన్ను చాలా పెద్ద ద్వారం, ఈ కన్ను నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు నాకేం జరగదులే అనుకోమాక, ఖచ్చితంగా ఢిల్లీలో ఒక దినాన్ని నిన్ను పట్టుకుంటుంది. చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనం సాగవలసిన వారమయ్యాం. నిజమే, ఈ లోకంలో సంసోను ఆమె పట్టుకుంది, ఈ లోకంలో చాలామంది తాగుడు పట్టుకుంది, ఓ వ్యసనాలకు తోసేసింది, ఓ అక్రమ సంబంధాలు పట్టుకున్నాయి, ఎన్నో భయంకరంగా ఉంటున్నారు, పైకి చాలా మంచిగా నటిస్తున్నారు, లోన చాలా భయంకరమైన పాపంలో కూరుకుపోయి ఉన్నారు. వారి జీవితాలు బాగుపడాలి అంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే. యేసయ్య ఒక్కడే మనుషులను బాగు చేయగలిగిన వాడు, యేసయ్య ఒక్కడే హృదయాలను, ఓ రాతి హృదయాలను తీసి మాంస హృదయాన్ని ఇవ్వగలిగిన వాడు. అటువంటి యేసయ్య దగ్గరికి మనం సాగిపోదాం. దేవుని కృప కాపుదల మీతో ఉండి నడిపించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా,
సర్వాధికారి జీవము కలిగిన దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు 53 రోజు కూడా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు దైవజన్ నిలబెట్టుకొని నీ వాక్యం ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీకు వందనాలు నా శత్రువా నువ్వు నా మీద అతిశయపడవద్దు నేను క్రింద పడినను లేవక మానను అంటున్నా ప్రభా అయని వాక్యం సెలవిస్తుంది ప్రభా మీకు స్తోత్రాలు అయ్యా దుష్టుడైతే గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునాని వెతుకుతూ తిరుగుతున్నాడు ప్రభా అయ్యా ఎప్పటికప్పుడు మేము నిర్లక్ష్యంగా కాకుండా నాయన అయ్యా భయభక్తులు కలిగి మెలకు కలిగి నీ సన్నిధిలో కొనసాగడానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రం సాతానుగాడు ప్రభా అయ్యా మా శత్రువు అపవాది నాయన కింద పడవే చేసినప్పటికీ ప్రభా నా తండ్రి నాయన ఆ శత్రువా నువ్వు నా మీద అతిశయపడొద్దు నేను కింద పడినా లేవక మానను అని భక్తుడు చెప్పిన రీతిగా అవును ప్రభా నీ బిడలు ప్రభా కింద పడినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా మీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు నాయన నీ బిడల పక్షాన మీరు ఉండే దేవుడు సంసోను విడిచిపెట్టలేదు నాయన సంసోను నాజీరు చేయబడిన వాడు ప్రవ్వా అయా నా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రతిష్ఠించబడిన బిడ అయినప్పటికీ సాతనగాడు ఎంతో లోబరుచుకొని ప్రవ్వా అయా సంసోను ప్రవ్వా బలమంతటిని పోగొట్టినప్పటికీ సంసోను విడిచిపెట్టలేదు ప్రవ్వా మీకు స్తోత్రాలు అయా మరి ఎంతో నాయన తండ్రి అయా ఎంతో బలవంతుడు శక్తిమంతుడు కానీ సాతాను వలలో పడి అయా ఎంతో ప్రవ్వా దిగజారిన పరిస్థితిలోకి ప్రవ్వా అయా నా తండ్రి కళ్ళు ఊడకబెట్టి తిరుగులు విసుతూ ఎంతో నాయన తండ్రి నాయన హేళనకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు కానీ ప్రవ్వా మరలా ప్రవ్వా మనసు తిప్పుకొని అయా నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు ప్రవ్వా నువ్వు కనికరించావు జ్ఞాపకం చేసుకున్నావు మరలా బలమిచ్చావు ప్రవ్వా ఎవరైతే ఎగతాళి చేశారో వారి శత్రువులందరినీ నశి చేసే సంహరించే కృపలోకి నడిపించారు అయ్యా మీకు స్తోత్రాలు నోడు ప్రభా ఎంతో మంది యవనస్తులు దెలీల వలలో పడిపోయి వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు వారి యొక్క అయా నా తండ్రి పిలుపును మర్చిపోయి ప్రభా నా తండ్రి మీకు స్తోత్రం వారి యొక్క స్థితిని మర్చిపోయి దాని సాతాను వలలో పడి ప్రభా ఎంతో మంది నశించిపోతున్నారు వారందరికీ యేసు నామములో విడుదల కలుగునుగాక నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నా శత్రువా నువ్వు నా మీద అతిశయపడొద్దు నేను కింద పడినా లేవక మానను నేను అంధకారంలో కూర్చున్నా నా దేవుడు నాకు వెలుగుగా ఉండును అవును ప్రవ్వా నీ వాక్యము సత్యము నాయన ఏసయా నీ వాక్యము సత్యము ప్రవ్వా నీ బిడలు ప్రవ్వా పడిపోయినా నువ్వు లేవనెత్తే దేవుడు సంసోను పడిపోయినా లేవనెత్తావు ప్రవ్వా దావీదు పడిపోయినా లేవనెత్తావు ప్రవ్వా మీకు స్తోత్రాలు నీతిమంతులు పడిపోయినా నాయన ఏడు మార్లు పడినా వారు లేవక మానరని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా ఈ రాత్రికాల సమయంలో అనా తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం ప్రభా పరిశుద్ధాత్మదేవ యవనస్సులైన బిడ్డలందరినీ రక్తంతో ముద్రిస్తున్నావు ఆయా దుష్టుడు ప్రతి ఒక్కరిని కూడా పాడు చేయాలని చూస్తున్నాడు ఎవరు కూడా వాడి ఉచ్చులో పడిపోకుండా ఆయా దుష్టుని జయించే శక్తిని దయచేయండి ప్రభా అయా మీకు స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధాత్మదేవ ఇప్పటికే ప్రభా దుష్టుడి వల్లలో పడిపోయిన బిడ్డలందరికీ విడుదల దయచే సాతానుకు అపజయము మీ నామానికి మహిమ తెచ్చుకోండి అది ఎంత మాత్రం మా మీ నాయన తండ్రి నీ బిడల మీద అతిశయించడానికి వీల్లేదు ప్రవ్వా నా శత్రువా నువ్వు అతిశయపడొద్దు నేను నేలను పడినా నేను కింద పడినా లేవక మాననని నీ వాక్యం సెలవిస్తుంది పడిపోయిన బిడలందరినీ కూడా లేవనెత్తండి పశ్చాత్తాపంతో ప్రవ్వా తండ్రి తిరిగి నీ వద్దకు సమీపించి ప్రవ్వా మరల బలం పొందుకొని నీ సన్నిధిలో బలవంతులుగా సాగడానికి సహాయం చేయండి సాతాను స్థలను ఎప్పుడూ కూడా ప్రభా శిలువలో చితగొట్టిన దేవా మీకు స్తోత్రాలు సాతాన్ని జయించే శక్తిని మా బిడ్డలందరికీ మీరు మాకందరికీ దయచేయండి ప్రభా నీ కృపతో మమ్మల్ని నింపండి వాక్యం ప్రతి వారి హృదయంలో మంచి నెల పడిన విత్తనం వలె 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించునుగాక మేము ప్రతి ఒక్కరూ మా గురి ఏంటి మా లక్ష్యం ఏంటి అని చెప్పి ప్రభా తండ్రి మీకు స్తోత్ర విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన నీ వైపే చూస్తూ ప్రభా ఏ విషయంలో
గురి తప్పిపోకుండా ప్రభువా అంతవరకు నాయనా నమ్మకంగా ఉండి నీ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి మాకందరికీ నీ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్పిన దైవజనులు మీరు బలపరిచి మంచి ఆరోగ్యంతో నింపి సేవలో బలంగా వాడుకొని కుడి వచ్చిన ప్రతి బిడ్డని రక్తంతో ముద్రిస్తున్నాం. అంతవరకు నమ్మకస్తులుగా ప్రతి బిడ్డను నిలబెట్టుకొని అపవాది పై చేయమిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొంచు నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే సిలువు రక్తమే ప్రభువైన సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసు మనకు సకల పరిశుద్ధులకు ఉన్న ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడు తోడై ఉండును గాక, ఆమేన్.